हेलो माय डियर स्टूडेंट्स इप्पुडु एमबीए की काउंसलिंग अवुतुंदन्नमाट जनरल गा मन ऐसेट अयिपोयिन रिजल्ट कूडा वच्चेसाई इप्पुडु कोन्नि यूनिवर्सिटीस डीम्ड टू बी यूनिवर्सिटीस अन्नायि फर् एग्जांपल वरंगल लो उन्न चैतन्य यूनिवर्सिटी कावच्चु गीतम डीम्ड टू बी यूनिवर्सिटी कावच्चु ईसीएफएआई इला चाला उन्नायि इलांटि डीम्ड यूनिवर्सिटीस लो మన ఎంబీఏ చేయాలా వద్దా అని చెప్పి చాలామంది పిల్లలకి బిజినెస్ స్కూల్స్ ఇవన్నీట్లో ఉన్నాయి ఒక డౌట్ అయితే ఉండిపోయింది వన్ థింగ్ ఐ వాంట్ టు సే అండి ఒకటి మీరు ఎలాగైతే వేరే యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తే వాల్యూ ఉంటుందో సేమ్ వాల్యూ డిమిటివి యూనివర్సిటీలో కూడా ఉంటుంది ఎస్ అంటే రెగ్యులర్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదండి ఓయూ జేఎన్టీయు ప్రొఫెసర్ రామరెడ్డి సో ఇక్కడ చేస్తే ఎలాగైతే వాల్యూ ఉందో ద సేమ్ వాల్యూ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ నో డౌట్ ఇన్ దట్ అండి అవన్నీ కూడా నాక్ అక్రిడేషన్ ఉన్నవే చూసుకోండి కొంచెం అన్నిటికీ గుర్తింపు ఉన్నవే చాలా మంచి యూనివర్సిటీస్ అవన్నీ కూడా అండ్ పిల్లలు ఏం చూస్తున్నారంటే ఏ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయని చూస్తున్నారండి జనరల్గా అంతే కదండి సో ఇప్పుడు మనకి ఎవరైతే ఫోన్స్ మనకు వస్తుంటాయి బీ స్కూల్స్ నుంచి కానీ డిఎంటి యూనివర్సిటీస్ కానీ మీరు ఒకవేళ ఎంబీఏ ఐసెట్ క్వాలిఫై అయినట్లయితే మన డేటా జనరల్గానే వెళ్తుందండి అది కామన్ అది అదేం పెద్ద విషయం కాదు సో వాళ్ళు చెప్తుంటారు మనకి సరే ఇన్ని ప్లేస్మెంట్స్ ఇచ్చాము ఇలా అని చెప్పి వన్ థింగ్ అండి గుడ్ ఎవ్రీ వన్ ఈజ్ గివింగ్ ప్లేస్మెంట్స్ ఇట్స్ వెరీ క్లియర్ అండి ఏ కాలేజ్ అయినా సరే సర్వే కావాలంటే ప్లేస్మెంట్ సర్వీస్ ఇవ్వాల్సిందే అది ఏ యూనివర్సిటీ అయినా సరే కాకపోతే కొన్ని బిజినెస్ స్కూల్స్కి డిఎంటిబి యూనివర్సిటీస్కి కంపెనీస్తో టైప్స్ ఉంటాయన్నమాట సో వాళ్ళు ఏం చేయగలుగుతారంటే మనకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇచ్చేస్తుంటారు సో అది మనం పొందాలి అంటే ఒకటి డిఎంటిబి యూనివర్సిటీలో లేదా బీ స్కూల్స్లో మనం చదివి మంచి గ్రేడ్తో పాస్ కావాలి రెండోది ఏంటంటే అమ్మా ఈ రెగ్యులర్ యూనివర్సిటీస్లో మీరు చేస్తారు చూడండి ఇక్కడ మనకి ఓయూజే ఇలాంటి కళాశాలలో మనకి స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంటుంది మరి ఆ కాలేజెస్లో స్కాలర్షిప్ ఉందా లేదా అది కూడా మీరు చూసుకోవాలి 90% ఉండకపోవచ్చేమో సరే సరే దాని ఏముంది అండి ఫీజు కూడా ఎక్కువ తక్కువ మీరు మాట్లాడుకోవచ్చు చూసుకోండి అది అండ్ వన్ మోర్ థింగ్ అండి ఎక్కడ మీరు చేసినా కంప్లీట్ కాన్సన్ట్రేటెడ్గా చదవండి వాట్ ఎవర్ యూ స్టడీ దాంట్లో మీరు టాప్ ఉండాలి దెన్ చాలా కంపెనీస్ మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇచ్చేస్తుంటాయండి మీరు మీ నచ్చింది నాకు యాక్చువల్గా మీరు చెప్పేది నాకు అర్థమైంది సార్ వీఆర్ డూయింగ్ ఎంబీఏ మంచి జాబ్ రావాలని చెప్పి మేము చేస్తున్నాం కదా లేకపోతే డిగ్రీ కాగానే మేము జాబ్లో జాయిన్ అయిపోయేవాళ్ళం కదా అని చెప్పి కరెక్ట్ అండి ఇట్స్ లైక్ ఎ రిమోట్ అండి నిజమే లైఫ్ని మనం ఇటువైపు నొక్కితే అటువైపు వెళ్ళిపోతుంటుంది జాబ్ అయిపోయింటే జాబ్ అయిపోయి ఈ కాలేజ్ అంటే ఈ కాలేజీ ఆ కాలేజీ రాక కానీ జాగ్రత్తగా అండి టేక్ కేర్ జాగ్రత్తగా అండి రెండు మూడు ఒపీనియన్స్ తీసుకోండి జాయిన్ అవ్వండి ఇవన్నీ కరెక్టే ఒక్కొక్కసారి మీకు కొంతమంది కన్సల్టెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా మీకు కాల్ చేస్తుంటారు వాళ్ళు కూడా మీకు అడ్వైజ్ ఇస్తుంటారు ఇదేం రాంగ్ కాదండి కాకపోతే కాలేజ్ లెక్చరర్స్ అని మేము ఉన్నాం కదా మమ్మల్ని కూడా అడుగుతుంటారు మేము చెప్తూనే ఉంటామండి పర్టికులర్గా మేము ఒకటి అని చెప్పి సజెస్ట్ చేయడానికి నాకు ఇష్టం ఉండదు నేను చేయను యాక్చువల్లీ ఐఎమ్ నాట్ డూయింగ్ మీరు డిసైడ్ చేసుకోండి మంచిది ఏదైనా చూసుకొని దాంట్లో జాయిన్ అండి జాయిన్ అయిన తర్వాత ఎంబీఏ చేయడానికి ఏదైనా సబ్జెక్ట్స్లో డౌట్స్ కానీ అవి ఉంటే మేము హెల్ప్ చేస్తూనే ఉంటామండి డెఫినెట్లీ అలాగే ప్లేస్మెంట్స్కి మాత్రం మీరు అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వండి ద యూనివర్సిటీ టిఎంటిబి యూనివర్సిటీ కానీ బీ స్కూల్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళ ప్లేస్మెంట్ హిస్టరీ ఒకటి చూడండి చూసిన తర్వాత మీరు ముందుకు నేను ఒకటి చూశానండి సిద్ధార్థ కాలేజ్ అని చెప్పి దిశాల్లో ఉంది వాళ్ళ ఎంబీఏ ఇన్స్టిట్యూట్ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ స్టూడెంట్స్ని వదిలిపెట్టకుండా 2019, 2020, 2021 ఆ బ్యాచ్ స్టూడెంట్స్కి కూడా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇంక ఇస్తున్నాను తెలుగు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా చాలా కాలేజెస్ ఉన్నాయి అలాంటి డిఎంటి యూనివర్సిటీలో కానీ దేంటని జాయిన్ కానీ మీరు ఓకే నిన్న ఒక స్టూడెంట్ నాకు చెప్తున్నాడు సార్ ఒక యూనివర్సిటీలో ఫీజు 2 lakhs వరకు ఉందని చెప్పి ఎస్ కావచ్చమ్మా ఉంటుందమ్మా బీ స్కూల్స్లో అలాంటి డిఎంటిబి యూనివర్సిటీస్లో అంటే ఫీజు ఉంటుంది ప్లస్ ఏంటంటే
మన ఎంబీఏ లేదా ఎంసీఏ అనేది దీస్ ఆర్ ఆల్ మేనేజ్మెంట్ కోర్సెస్ కదా. సో మేనేజ్మెంట్ కోర్సెస్కి చాలా డిమాండ్ ఉందండి, డూ ఇట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. నాట్ టేకింగ్ మచ్ మోర్ టైమ్ ఆఫ్ యువర్స్. సో వెన్ యూ గెట్ ఏ కాల్, మీకు కాల్ చేసింది డైరెక్ట్గా ఆ యూనివర్సిటీ రిలేటెడ్ పీపుల్ చేశారా లేదా ఒక కన్సల్టెంట్ చేశారా మీరు కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఇవన్నీ కూడా మంచివేమో, ఏది మనం తప్పక చూడద్దు. గీతం డిమిటి యూనివర్సిటీ కానీ, సో ఏదైతే చెందిన డిమిటి యూనివర్సిటీ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయేమో. బి స్కూల్ కదా, ఐసీఎఫ్ఏఐ ఉంటుంది. దే ఆర్ ఆఫరింగ్ బీటెక్ ఆల్సో అండ్ దే ఆర్ ఆఫరింగ్ ఎంసీఏ, ఎంబీఏ, బీబీఏ, మెనీ కోర్సెస్ దే ఆర్ ఆఫరింగ్ అమ్మ. ఎడ్యుకేషన్కి మనం చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అలాంటి సందర్భంలో ఒక కోర్సులో మనం జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఇలా క్లాస్ సంబంధించినటువంటి లెక్చరర్స్ని అడగడం కూడా చాలా మంచిదే అమ్మ. కాకపోతే ఏంటంటే ప్రతి లెక్చరర్కి సంపూర్ణమైన అవగాహన ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి కన్సిడర్ దిస్ వీడియో యాజ్ లిటిల్ బిట్ అడ్వైస్ టు యూ. ఎవరైతే మన ఎంబీఏ ఐసెట్ క్వాలిఫై ఎంబీఏ కోసం జాయిన్ అవుతున్నారో వాళ్ళకు కూడా మెసేజ్ చేయండి. ఓకే ఓకే అమ్మ, ఇంకొక స్పెసిఫిక్ డౌట్ నాకు ఒక మెసేజ్ చేశారు సార్, మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కావాలంటే ఏం చేయాలి ఎంబీఏలో అని చెప్పి. ఎంబీఏ కౌన్సిలింగ్ ఇప్పుడు నడుస్తున్నామా, అయిపోయిన తర్వాత కొన్ని సీట్స్ అనేవి మేనేజ్మెంట్ కోటాకు ఉంటాయన్నమాట. మీరు వెళ్ళి కాలేజీలో డైరెక్ట్గా మాట్లాడుకొని జాయిన్ అవ్వచ్చు. ఇంకో డౌట్ ఒకళ్ళు రైట్ చేశారమ్మా, సార్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళకి బస్ పాస్ ఇస్తారా అని చెప్పి. ఎస్, దే విల్ ప్రొవైడ్ అమ్మా. అండ్ ఇంకొక డౌట్ అమ్మా, మంచి మంచి డౌట్స్ అడుగుతున్నారు పిల్లలు, సార్ మేనేజ్మెంట్ కోటాలో మేము జాయిన్ అయ్యాము, మేము స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చా అని చెప్పి. దానికి అవకాశం ఉండకపోవచ్చేమని చెప్పి నాకున్న అవగాహన అమ్మా. మీరు ఆ సంబంధిత కళాశాలలో కనుక్కున్నాము, మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అవుతున్నారో అక్కడ కనుక్కున్నాము. జనరల్గా ఏంటంటే అమ్మా, త్రూ కౌన్సిలింగ్. ఒక స్టూడెంట్ మెసేజ్ చేశాడు, సార్ ఐ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఐసెట్ సార్, ఐ వాంట్ టు జాయిన్ ఇన్ మేనేజ్మెంట్ కోటా, యామ్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ స్కాలర్షిప్ అని చెప్పి. 90% ఉండకపోవచ్చు అమ్మా, మీరు చూడండి. బస్ పాస్ అయితే యాజ్ స్టూడెంట్ విల్ బి గివెన్ బస్ పాస్, నో డౌట్ ఇన్ దట్. అండ్ ఇంకొక స్టూడెంట్ మంచి మెసేజ్ ఇప్పుడు పెట్టాడమ్మా, సార్ ఇర్రెగ్యులర్గా చేయవచ్చా ఎంబీఏ జాయిన్ అయ్యి జాబ్ చేసుకుంటుంది. సో అది నేను చెప్పకూడదమ్మా, డిపెండ్స్ ఆన్ ద కాలేజ్ అండ్ యువర్ రిలేషన్. కానీ అది వద్దమ్మా, ఎందుకు అట్లా, రెగ్యులర్గా చేయండి అమ్మా. జాబ్ ఎంబీఏ అంటే మరి కరస్పాండెన్స్ ఏమని చెప్తారు ఎవరైనా సరే. మేము ఇట్లా ఓపెన్గా అమ్మా మీ అటెండెన్స్ కాలేజ్ వాళ్ళు మేనేజర్ అట్లా నేను చెప్పకూడదమ్మా, ఐఎమ్ నాట్ సపోజ్ టు. ఎందుకంటే నేను చాలా లాంగ్ స్టాండింగ్ నుంచి నేను టీచింగ్లో ఉన్నాను. ఐ నెవర్ స్పీక్ ఎనీథింగ్ అపోజింగ్ కదా, వివేకే గినెస్ట్గా మాట్లాడాను, అలా చేయకూడదమ్మా. I'm not supposed to do a thorough inquiry about the institution in which you are joining, my dear students. అయితే మీరు అడగవచ్చు, సార్ మేము కౌన్సిలింగ్లో కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కదా, ఎన్ని పెట్టాలి ఒకటా రెండా అని చెప్పి. ఒకవేళ కానీ మీరు ఆల్రెడీ మైండ్లో కాలేజ్ ఫిక్స్ అయిపోయారనుకోండి, ఆ కాలేజ్కి వెళ్ళండి, వాళ్ళు మీకు చెప్తారు. అదే కాలేజ్ పెట్టిస్తారు లేదా రెండు కాలేజీలు పెట్టిచ్చేస్తారు అన్నమాట, వాళ్ళ గ్రూప్ కాలేజెస్లో. అది కూడా ఉందమ్మా. విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. దీస్ ఆర్ ఆల్ అబౌట్ హైయర్ ఎడ్యుకేషన్ కదా. మనం ఫర్దర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి చాలా 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 డౌట్స్ మన మైండ్లో ఉండిపోతాయమ్మా. అవి మనం కొంచెం క్లియర్ చేసుకుంటూ 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 వెళ్ళిపోతాయి. ఎందుకంటే డిగ్రీ వరకు విద్యా విధానం ఒకలాగా ఉంటుందమ్మా. ఎస్, మీరు ఏదో కాలేజీలో జాయిన్ అవుతారు, సంబంధిత లెక్చరర్స్ టీచర్స్ వీళ్ళు లెసన్ చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతా ఉంటారు. డైలీ బ్యాగ్ వేసుకుంటాం, వచ్చేస్తాం, చింతనం ఇంకా. కానీ వెన్ యూ కంప్లీట్ గ్రాడ్యుయేషన్, దాని తర్వాత మాత్రం మార్గాన్ని ఎంచుకునే బాధ్యత, దారి నిర్మించుకునే బాధ్యత నీ మీదే ఉంటుందమ్మా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మన భవిష్యత్తుకి మనమే కారకులం అవుతాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఎంబీఏ అనేది ఎలాంటి కోర్స్ అంటే ఎవరైనా చేయించాం, ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ మేనేజ్మెంట్ కోర్స్. యు ఆర్ ఫ్రమ్ బీబీఏ ఆర్ బీఎస్సీ ఆర్ ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్, ఈ సార్ మంచి డిమాండ్ ఉందమ్మా, నో డౌట్ ఇన్ దట్. సో ఉండండి అమ్మా, ఇంకో డౌట్ చెప్తాను నేను, మీ డౌట్ కూడా నేను చెప్తాను. సార్ ఫస్ట్ కౌన్సిలింగ్లో నాకు ఒక సీట్ వచ్చింది ఒక కాలేజీలో, నాకు దాంట్లో జాయిన్ కావడం ఇంట్రెస్ట్ లేదు, నేను స్కిప్ చేయొచ్చా అని చెప్పి. ఎస్, స్కిప్ చేయొచ్చాము. స్కిప్ చేసి యూ కెన్ గో ఫర్ సెకండ్ కౌన్సిలింగ్. కాకపోతే ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్లో మీకు మీరు అనుకున్న కాలేజీలో రాలేదనుకోండి, ఇంకా వాళ్ళు ఏదో సార్ జాయిన్ అయ్యండి.
స్కిప్ కావచ్చు. ఎస్, ఇంకా మరి ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలంటే డిపెండ్స్ అని ఇంకా వాళ్ళని అడగడం బట్టి ఉంటుంది మీరు అది కదా. నాకు కాలేజీలో వచ్చింది, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, అది వదిలిపెట్టి వేరే కాలేజ్ జాయిన్ కావాలి నాకు, ఈ ఇప్పుడు వచ్చిన సీట్ అలాంటి వదిలేసి నేను సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ అప్లై చేసుకున్నాను. అంటే కౌన్సిలింగ్ ఫీజు ఇలా అప్లై చేసుకునే ఫీజు మనకి ఎక్స్ట్రా పడవచ్చు అన్నమాట. అండ్ స్పెసిఫిక్ డౌట్ అండ్ లాస్ట్ డౌట్, సరే ఇంకా డిగ్రీ రిజల్ట్స్ కాలే కదా, మరి కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పి అవుతుందమ్మా. మీ సర్టిఫికేట్స్ అన్నీ అవుతాయి, డిగ్రీ సర్టిఫికేట్ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ప్రొడ్యూస్ చేస్తాం. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ ఎంబీఏ. ఏమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెంకట వెంకట ఫ్రెండ్స్ అని వీళ్ళుంటే షేర్ చేయండి అమ్మా, షేర్ చేయడం వల్ల నలుగురికి ఉపయోగపడుతున్నాను. ఏనా, అంతే కదా. ఇప్పుడు బీ స్కూల్లో జాయిన్ కావాలా వద్దా అనేది చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, డిమిటి యూనివర్సిటీలో జాయిన్ కావాలా వద్దా అని చెప్పి. అలాంటి సందర్భంలో ఇలాంటి గైడెన్స్ మీకు కొంచెం, అంటే మీ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఒకటి, మీ ఎయిమ్ ఒకటి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జాయిన్ అయ్యాను. బట్ డూ జస్టిస్, మీ వైపు నుంచి జస్టిస్ జరగాలి, జాయిన్ అయిపోయి వదిలేసాను అన్నట్టు కాకూడదమ్మా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.